నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మధ్య మా రిలేటివ్ ఒక పేషెంట్కి డెంగ్యూ ఫీవర్ రావడం జరిగింది. ఈ డెంగ్యూ ఫీవర్ వలన అతనికి ప్లేట్లెట్ లెవెల్స్ తగ్గాయన్నమాట. సో నేను ఉన్నే అతన్ని కలవడానికి వెళ్ళి చెప్తే వాళ్ళు నన్ను అడగడం మొదలుపెట్టారు, అసలు ఈ ప్లేట్లెట్స్ ఏంటి, ఈ ప్లేట్లెట్లు తగ్గితే మాకు అసలు ఏం ప్రాబ్లం వస్తుంది అని చెప్పి అడిగారు. సో నేను అసలు ఈ ప్లేట్లెట్లు ఏంటి, ప్లేట్లెట్లు అంటే ఏంటి, అవి చేసే పని ఏంటి అది చూద్దాం, అది తగ్గితే ఏమవుతుంది, ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ ఎక్కువైతే ఏమవుతుంది అనేది తర్వాత చూద్దాము. ఈ ప్లేట్లెట్లు అనేవి మన రక్తంలో కొన్ని కణాలు. ఇప్పుడు మన రక్తాన్ని తీసుకుంటే రక్తంలో లిక్విడ్ కాంపోనెంట్ ఒకటి ఉంటుంది, సెల్స్ కణాలు కొన్ని ఉంటాయి. ఈ లిక్విడ్ కాంపోనెంట్ ఈ ద్రవ పదార్థం ఒక 55% ఉంటుంది బ్లడ్లో, ఒక 45% ఈ కణాలు ఉంటాయి. ఈ కణాల్లో కూడా మెయిన్గా మూడు రకాల కణాలు మీకు తెలిసే ఉంటుంది. ఆర్బీసీ అంటాం, రెడ్ బ్లడ్ సెల్స్ అంటాము, ఎర్ర రక్త కణాలు. ఈ WBC వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు అంటాము. మూడోది ప్లేట్లెట్స్. సో ఈ ప్లేట్లెట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూస్తే, ఈ కణాలే కానీ మీకు ఎవరైనా కణాలు నిర్మాణం అది చూస్తే, మామూలు ఒక కణం ఉంటుంది, దానికి మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది నార్మల్గా చాలా అన్ని సెల్స్కి. కానీ దీనికి న్యూక్లియస్ అనేది ఉండదు అన్నమాట. ఈ ప్లేట్లెట్కి అంటే మధ్యలో ఆ న్యూక్లియస్ అనేది ఉండదు. ఈ న్యూక్లియస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అవి డివైడ్ అవ్వడానికి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక కణం ఇంకో రెండు కణాలని ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే ఆ రెండు కణాలు నాలుగు కణాలని ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి ఈ న్యూక్లియస్ అనేది ఇంపార్టెంట్. సో ఈ న్యూక్లియస్ లేదు అంటే, సో ఈ ప్లేట్లెట్స్ ఇవి డివైడ్ కాలేవు అన్నమాట, అంటే అవి కొత్త ప్లేట్లెట్స్ని ప్రొడ్యూస్ చేయలేవు. సో ఈ మరి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి ఏంటి అనేది చూస్తే, ఇవన్నీ మన బోన్ మెరోలో ప్రొడ్యూస్ అవుతాయి. మీకు ఈ కణాలన్నీ, ఎర్ర రక్త కణాలు కానీ, ఈ తెల్ల రక్త కణాలు కానీ, ఈ ప్లేట్లెట్స్ కానీ, ఏదేమైనా అన్నీ బోన్ మెరో నుంచి వస్తాయన్నమాట. సో అందుకనే ఏదైనా బోన్ మెరోలో ప్రాబ్లం ఉంటే అన్ని కణాలు తగ్గుతాయి, ఆర్బీసీ తగ్గుతుంది, WBC తగ్గుతుంది, ప్లేట్లెట్స్ తగ్గుతాయి. అందుకే దీన్ని మేము ప్యాన్సైటోపీనియా అంటే, అన్నీ తగ్గుతున్నాయి కాబట్టి అన్ని ప్యాన్సైటోపీనియా అంటామన్నమాట. సో ఈ వీటి పని ఏంటి, ఈ ప్లేట్లెట్స్ పని ఏంటి అనేది మనం చూస్తే, ఇప్పుడు మనకి ఏదైనా కట్ అయిందనుకోండి, ఈ కట్ అయిన వెంటనే బ్లీడింగ్ వస్తుంది. బ్లీడింగ్ ఎందుకు వస్తుంది, ఈ రక్తనాళాలు చిన్న చిన్న రక్తనాళాలు కట్ అయ్యి అందులో నుంచి ఇలా బ్లీడింగ్ వస్తుందన్నమాట. సో ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయంటే, వెంటనే అక్కడికి చేరి అన్ని ప్లేట్లెట్స్ ఒక క్లంప్ లాగా తయారవుతాయి, అంటే ఒక ముద్దలాగా అన్ని ఒక కొన్ని ప్లేట్లెట్స్ కలిపి ఒక ముద్దలాగా తయారయ్యి ఆ కట్ అయిన రక్తనాళాలని క్లోజ్ చేస్తాయి. అంటే ఒక ప్లేట్, దాన్ని మేము ప్లేట్లెట్ ప్లగ్ అంటాం, అంటే దానివలన మనకి బ్లీడింగ్ ఆగిపోతుంది అన్నమాట. అది ఇంపార్టెంట్ పని, ప్లేట్లెట్ల పని ఇంపార్టెంట్. అది బ్లీడింగ్, ఒకవేళ మనకి ఏదైనా దెబ్బ తగిలితే ఫస్ట్ ఆ రక్తనాళాలని సీల్ చేయడం అనేది ఈ ప్లేట్లెట్ ప్లగ్ చేస్తుంది. ఈ ప్లేట్లెట్స్ మరి ఎన్ని రోజులు బతుకుంటాయి మన బాడీలో అంటే, ఒక్కసారి బోన్ మెరో నుంచి తయారయ్యి మన రక్తంలోకి చేరినప్పుడు 8 to 12 days ఉంటాయి అన్నమాట, హాఫ్ లైఫ్ అంటాం వాటికి. సో హాఫ్ లైఫ్ ప్లేట్లెట్స్ 8 to 12 days ఉంటుంది. సో నార్మల్ వాల్యూస్ ఏంటి అనేది చూస్తే, మనం బ్లడ్ మీరు ఈ ప్లేట్లెట్లు కౌంట్ చూడడం మనకి కోవిడ్లో బాగా అలవాటైంది, డెంగ్యూ ఫీవర్లో కూడా ఈ ప్లేట్లెట్ కౌంట్ గురించి అందరికీ అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. నార్మల్ వాల్యూస్ ఏంటంటే 1.5 lakhs to 4 lakhs పర్ క్యూబిక్ మిల్లీమీటర్ అంట, అంటే 1.5 to 4 lakhs అనుకోండి. నార్మల్గా ఏంటంటే, మనం ఎప్పుడు అటెన్షన్ పే చేయడం తగ్గుతుంటే, ప్లేట్లెట్లు తగ్గుతుంటే 50,000 కంటే తక్కువగా వస్తే అప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం మొదలు పెడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ఈ ఫీవర్ వలన నార్మల్గా లోయెస్ట్ వాల్యూనే 1.5 lakhs, మీకు 1.2 lakhs ఉంది. అదేమన్నా భయపడిపోవాలంటే
భయపడాల్సిన అవసరం లేదు. దానికి అటెన్షన్ ఎప్పుడు పే చేస్తామంటే 50,000 కంటే తగ్గుతుంది అనుకున్నప్పుడు దాన్ని మనం అటెన్షన్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కొన్ని రకాల కారణాల వలన కొన్ని ఈ ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరగచ్చు, అంటే 400,000 కంటే ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. దాన్ని మేము థ్రాంబోసైటోసిస్ అంటాము. అది ఎప్పుడు అటెన్షన్ పే చేస్తామంటే 7.5 lakhs అంతకంటే ఎక్కువ ఉంటే అప్పుడు అటెన్షన్ పే చేస్తాం అన్నమాట. ఇది ఈ ప్లేట్లెట్స్ మరి ఎక్కడి నుంచి బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతాయని చెప్పాం కదా. ఈ బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవడానికి బోన్ మ్యారోలో కొన్ని కణాలు ఉంటాయి. ఆ కణాలని ఒక హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట. ఈ హార్మోన్నే థ్రాంబోపాయిటిన్ అంటాం. థ్రాంబోపాయిటిన్ అనే హార్మోను అది లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోన్ వెళ్ళి బోన్ మ్యారో మీద పనిచేసి ఆ బోన్ మ్యారో నుంచి ప్లేట్లెట్స్ తయారయ్యేటట్లు చూస్తుంది. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి, ఇప్పుడు మనకి ఏదైనా లివర్ ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ లివర్ ప్రాబ్లం ఉంటే ఈ థ్రాంబోపాయిటిన్ అనేది సరిగా ప్రొడ్యూస్ కాదు. సరిగా ప్రొడ్యూస్ కాకపోవడం వలన మనకేమవుతుంది, ఈ ప్లేట్లెట్స్ సరిగా ప్రొడ్యూస్ కావు. అందువలన లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్లేట్లెట్స్ కూడా తక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది నార్మల్గా ప్లేట్లెట్స్ అంటే ఏంటి, ప్లేట్లెట్స్ నార్మల్ వాల్యూ ఏంటి, అట్ల పని ఏంటి అనేది ఇదండి.